ఏ మొక్క కృతి గల వారు ఏ రంగాల్లో విజయం సాధించగలరు? 30 ఏళ్ళ క్రితం నేను మీసే కలిపత్రికలు రాసిన ఒక ఆర్టికల్. ఫేస్ రీడింగ్ విషయంలో చాలామందికి మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ విషయంలో ఎవరికీ సరైన జ్ఞానం లేకపోయినా కొంతమంది తమకు ఈ విద్య తెలుసని చెప్పుకుంటారు. అదే సందర్భంలో వాళ్ళు దాన్ని పహాటంగా పబ్లిసిటీ కూడా ఇచ్చుకుంటారు, నాకు ఫేస్ రీడింగ్ తెలుసని. ఎవరో ఒకరు మొక్కను చూసి వారిలా ఉంటారు, అలా ఉంటారని చెప్పి నలుగురు గుర్తు పొందే తరహా ఎక్కువ మందిలో కనిపిస్తూ ఉంటుంది. అసలు ఫేస్ రీడింగ్ నిజమా కాదా అనే దాని మీద శాస్త్రీయమైన పరిశోధనలు అంటే ఏమీ జరగలేదు. కానీ జనరలైజ్డ్గా దాన్ని తీసుకుని కొంతమంది సైకాలజీ రిలేటెడ్ అప్లికేషన్స్ తోటి, కొంతమంది ఈ ఆస్ట్రాలజీ రిలేటెడ్ అప్లికేషన్ తోటి చెప్పుకోవాలి ఎక్కువ. అయితే క్రీస్తు పూర్వం నుండి అరిస్టాటిల్, ప్లాటో వంటి తత్వవేత్తలు ఫేస్ రీడింగ్ ఒక అంచనాగా ఉపయోగిస్తూ వచ్చారు. ఇట్స్ జస్ట్ అసెస్మెంట్. ఆఖరికి చార్లీస్ డార్విన్ వంటి శాస్త్రవేత్తలు కూడా ఫేస్ రీడింగ్ గురించి కాస్త ప్రస్తావించినట్లుగా మనకి తెలుస్తుంది. ఫేస్ రీడింగ్ అనేది క్రీస్తుపూర్వం 5-6 శతాబ్దాల్లో కన్ఫ్యూషన్ కాలంలో చైనాలో ఒక కళగా ప్రారంభమైనట్లు ఆధారాలు ఉన్నాయి. క్రమంగా రకరకాల పద్ధతుల్లో ఈ కళ అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇది ఒక కళ కాదు, సైన్స్ అనేవారు ముక్కును బట్టి, దవడలను బట్టి, నుదురును బట్టి, నుదురుపై ముడతలను బట్టి, పెదవులు, గడ్డ వంటి వాటిపై ఆధారపడి లోతుగా అధ్యయనం చేసే విధానంలో కొంతమంది రూపొందించారు. వారనే ఆ శాస్త్రానికి ఫిజియోగమీ అని పేరు పెట్టారు. వాటన్నిటికీ జోలికి వెళ్తే ఇది ఒక పుస్తకమే అవుతుంది. కాబట్టి వెబ్ సిరీస్కు కూడా వీడియోలో రూపొందించవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి క్లుప్తంగా మొఖం మొత్తంగా తీసుకుని ఫేస్ రీడింగ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అరచేతుల్లో రేఖలు బట్టి కెమిస్ట్రీ ఎంత సైన్సో, ముఖాన్ని బట్టి ఫేస్ రీడింగ్ కూడా అంతే సైన్స్ అని క్రిటిసైజ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాట్ ఇట్ మే బి, వాటి జోడు కలదు, ఇట్ ఈస్ జస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్గా తీసుకుని మీకు నచ్చితే ఎంజాయ్ చేయండి, లేదనుకుంటే ఒమిట్ చేయండి. మీ ముఖంగానే బేరీ పండులో ఉందనుకోండి, ఇటు ముఖం కలవారు మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ కలవారుగా చెప్తుంటారు. చాలా మ్యాగ్నెటిక్ అంటే వాళ్ళు అట్రాక్టివ్ పర్సనాలిటీ అనమాట. వీరు మానసికంగా చాలా శక్తివంతులే ఉంటారు, చాలా బిజీగా ఉంటారు, అందరిలో సులువుగా కలిసి పోగలరు. మీరు దేనిలో విజయం సాధించగలరు? ఈ ఆకృతి ఉన్న వాళ్ళు షో బిజినెస్ చేయవలసిన పనులకు మీరు బాగా పనికొస్తారు. నటులుగా, విలేకరులుగా, క్రీడాకారులుగా, సేల్స్ మ్యాన్లుగా, యూట్యూబ్లో చేసే వాళ్ళుగా, వాగ్లర్లుగా, రాజకీయ నాయకులుగా మీరు బాగా ఆడేస్తారు. స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళుగా, స్టాండప్ కమీడియన్స్గా, అంటే ప్రజలతో సంబంధాలు ఉంటే ఏ రంగంలో అయినా సరే ఈ ఆకృతి ఉన్న వాళ్ళు రాణిస్తారు. ఈ మొక్కాకృతి గల వారిలో లోపాలు ఏంటి? దొల్లో రాయికి ఏమాత్రం మండరాడదు, రోలింగ్ స్టోన్ గెయిన్స్ నో మాస్ అంటారు. అంటే ఒక కొండపై రాయి వెళ్తుంటే దానికి అసలు మట్టి అంటుకోదు, ఎక్స్పీరియన్స్ అనమాట. జంప్ అట్ ఓవర్ ఆపర్చునిటీ అనేది పనిచేయదు అనమాట. ఇది సామెత కాదు, నిజం. ఈ మొక్కకాలలో ఉన్నవారు జాత ఆఫ్ ఆల్ ట్రేడ్స్లో కనిపించుకోవాలనే తాపత్రయంతో మాస్టర్ ఆఫ్ నన్ను అయిపోతారు. అంటే అందరితో గుర్తింపు పొందాలి, అందరితో కబుర్లు చెప్పాలి, అందరూ నన్నే గుర్తించాలనుకుని ఒక హోలిస్టిక్గా వెళ్ళాలనుకునే ప్రయత్నంలో దేంట్లో కూడా వీడు ఎక్స్ట్రా ఎక్స్పర్ట్ కాలర్ అనమాట. అన్నింటిలో కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. కనీసం మాస్టర్ ఆఫ్ 1 కావడానికి కృషి చేస్తే ఈ ముఖం కలవారు ఉన్నత స్థాయిలో విజయం సాధించగలరు. ఒకసారి కాంట్రవర్సీస్కి తావిచ్చే స్వభావం వీరికి ఉంటుంది. కాబట్టి కాస్త ఒళ్ళు మనసు కంట్రోల్లో ఉంచుకోవాలి, సాహసాలు చేసే తత్వం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మంచిది. ఇంకా 2వ రకం గుండ్రటి ముఖం ఉన్నవారి గురించి ఆలోచిద్దాం. వీరు నీళ్ళలా కావాల్సి వస్తే మరగలరు, కావాలనుకుంటే ఆవిరైపోతారు, కావాలనుకుంటే ఘన పదార్థం అయిపోతారు,
కావాలంటే చల్లటి నీళ్ళుగా కూడా మారుతారు. వీరు లౌకులే ఉంటారు అన్నమాట, ట్యాక్ట్ఫుల్ లివింగ్. వీరు డబ్బు చుట్టూ సాగే వ్యాపారంలో బాగా సక్సెస్ అవుతారు. కాబట్టి వ్యాపార రంగంలో వీరు ఉంటారు. వీరు ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు కూడా నిర్వహించగలరు. షేర్ బ్రోకర్లుగా, రియల్ ఎస్టేట్ రంగంలోను కమిషన్ ఏజెంట్లుగా బాగా పనిచేస్తారు. వీరిలో అవకాశవాదం ఎక్కువ, ఆపర్చునిటీస్ అన్నమాట. డబ్బు కోసం ఎలా కావలిస్తే అలా అన్ని నాలుకలతో మాట్లాడగలరు. మాటలే నోట్ల మూటలని వీళ్ళు నమ్ముతారు. డబ్బు మనస్తత్వం వలన వీరు చేసే వ్యాపారాలన్నీ జోదాలుగా అనిపించవచ్చు. ఏది ఏమైనా ఈ ఆకృతి ఉంటే డబ్బు సంపాదించిన అంశాలలో బాగా విజయం సాధిస్తారు. మరి వీరిలో లాభాలు ఏంటో చూద్దాం. సులువుగా డబ్బు సంపాదించే కోరికే ఈ ముఖాకృతి గ్లవర్లో ప్రధానమైన లోపం. ఈజీ మనీ, ఒక జీరో హీరో అయిపోవాలని, కష్టపడకుండా అయిపోవాలని రకరకాల అబద్ధాలు ఆడడం, మాటలు చెప్పడం, నింగి తమ్మిని బిమ్మ చేయడం, బమ్మని తమ్మి చేయడం, ఈజీగా డబ్బు సంపాదించే రంగాల వైపు అట్రాక్ట్ కావడం వీరి లోపం. మంచి ఆరోగ్యం కావాలనుకుంటే ఈ మధ్య వయసులో అంటే మధ్య వయసులో శరీరం బరువు పెరగకుండా వీళ్ళు జాగ్రత్త పడడం చాలా చాలా అవసరం. ఇంకా ట్రయాంగిల్ ఫేస్, త్రికోణాకారం ముక్కు ఉంటే ఎలా ఉంటారు? వీరి తాత్వికులు డబ్బు గురించి యావకంటే జ్ఞాన సముపార్జన ద్వారా గుర్తింపు పొందుతారు. అదే వీరు డబ్బును కూడా ప్రసాదించవచ్చు. అంటే సరస్వతి పుత్రులు అన్నమాట, సరస్వతిని నమ్ముకుంటారు, ఆటోమేటిక్గా లక్ష్మి రావచ్చు కూడా. రోజు రోజుకి మహావృక్షంలో విత్తనం మొక్క అవుతుంది, మొక్క చెట్టు అవుతుంది, చెట్టు వృక్షం అవుతుంది, చెట్టు మహావృక్షం అవుతుంది, కామధేను కల్పన వీరు అలా పెరుగుతూ ఉంటారు అన్నమాట. అసామాన్యమైన ఆలోచన సరళి వీరికి ఉంటుంది. మేధో పరిమాణ అంశాలు వీరు ఎక్కువ, ఇంటలెక్చువల్ ఎబిలిటీస్ వీరికి ఎక్కువ శ్రద్ధ చూపుతారు. చాలామంది కళాకారులకు, శాస్త్రవేత్తలకు, విద్యావేత్తలకు, మేధావులకు ఈ ముఖాకృతి ఉంటుంది. వీరికి డబ్బు సంపాదన కోరిక తక్కువ ఉంటుంది. కానీ వీరి ఆలోచనలో, అవగాహనలో, జ్ఞానంలో మిగతా వారి కంటే సంపన్నంగా ఉంటారు. వీరి కళలు, సైన్సు, ఎడ్యుకేషన్ రంగాల్లో చాలా సక్సెస్ అవుతారు. ఒకవేళ దీర్ఘ చతురస్రాకార ముఖం మీదైతే, దీర్ఘ చతురస్రాకార ముఖం అయితే వీరు చాలా సామాన్య స్థితిలోంచి పైకి వస్తారు. వీరు ఏ రంగంలోనైనా సామాన్య స్థితిలో ఉన్న స్థితికి రాగలరు. వీరు ఎక్కడికి వెళ్తే అక్కడ విజయం వస్తుంది. త్వరగా వీరు ఒక ఇమేజ్ని ఏర్పరచుకోగలరు. అందరిలో వీరికి ఒక రకమైన గుర్తింపు వస్తుంది. క్రమంగా అందరిలో చర్చనీయమైన వార్తల్లో వ్యక్తిగా మారగలరు. ఉన్నత స్థాయిగా అధికారులుగా, ఫ్యాషన్ మోడల్స్గా, డైరెక్టర్లుగా, సినీతారులుగా, ఒకటేమిటి నాయకత్వ లక్షణాలు, మేనేజ్మెంట్ దక్షత ఉండి ప్రభుత్వ ప్రైవేటు రంగాలన్నింటిలోనూ విజయ పథకం ఎగురవగలరు. వీరి మంచితనంతో, మృదు స్వభావంతో అందరినీ గెలవగలరు. అందరికీ భిన్నమైన ఆలోచన దృక్పథం, సృజనాత్మకత ఉండడం వలన పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. స్టేటస్ ఇచ్చే రంగాలన్నింటిలోనూ వీరు సక్సెస్ అవుతారు. ముఖ్యంగా మేనేజ్మెంట్లో వీరు ఇంకా బాగా రాణించగలరు. ఇక చతురస్రాకారం, ఇందాకది రెక్టాంగిల్, ఇది చతురస్రాకారం మీదైతే వీరు మహాభద్రజీవులు. అభద్రతాభావం అంటే వీరికి గిట్టదు. ప్రతి అడుగు ఆచితూచి ఆలోచించి బహు నెమ్మదిగా అడుగేస్తారు. అందుకే వీరిని మడ్డి బాబులని విమర్శించవచ్చు. ఇటువంటి ముఖ కవలికలు ఉన్న వారు పారిశ్రామికులు కావచ్చు, చాలామంది సామాన్యులుగా ఉండిపోతారు. కారణం, ఒక స్థిరమైన ఆదాయం, అవసరాలు తీర్చే ఒక ఉద్యోగం, ఒక స్థిరమైన ఒడిదుడుకులు లేని కుటుంబ జీవితం ఉంటే చాలా అనుకుంటారు. జస్ట్ కంఫర్ట్ జోన్లో ఉంటారు అన్నమాట. అలాగే ఉంటే కరెక్ట్గా అలాగే నెమ్మది నెమ్మదిగా కొనసాగుతారు. రాజకీయాల్లో ఉన్న, వ్యాపారంలో ఉన్న అంతే నెమ్మదిగా తొందరపడకుండా అడుగులేస్తారు. వీరి కృషి చేస్తే పారిశ్రామికవేత్తలుగా రాణించగలరు. కానీ చాలామంది కంఫర్ట్ జోన్లో ఉండిపోయి వాళ్ళ జీవితంలో అలా ఉండిపోతారు. మీ ముఖం వజ్రాకృతిలో ఉంటుందా? వజ్రం, వజ్రం ఎలా ఉంటుందో అలా అనమాట. వీరిలో బేరింపట్టు ముఖ లక్షణాలు, త్రికోణాకృతి గల ముఖ లక్షణాలు కలిపి ఉంటాయి. వాటిని మరోసారి చదవండి.
మగాళ్ళ ముందుకు వస్తున్న అధికారులు, మేనేజర్లు, వాణిజ్యవేత్తలైన మహిళలకు ఆకృతి ఉంటుంది. ఈ వజ్రాకృతి ముఖం ఉంటే, డైమండ్ షేప్ ఉంటే ఇంటెలిజెన్స్ టాలెంట్లు సమానం అన్నమాట. అంటే వీరు మేధస్సును ప్రతిభావాటలను కలగలిపి ఉపయోగించుకోగల సత్తా వీరికి ఉంటుంది. వీరు చాలా దూకుడు దూసుకుపోయే పోటీ మనస్తత్వం గల వ్యక్తులు. వీరు ఎప్పుడు విజయం సాధించగలగడమే వీరి అదృష్టం. ఎప్పుడు కూడా చాలా, ఎందుకంటే ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ టూ పర్సనాలిటీస్ అన్నమాట. అందుచేత వీళ్ళు చాలా చక్కగా ముందుకు వెళ్ళిపోతుంటారు. మీద అండాకృతి ముఖమా, అండం షేప్ అన్నమాట. దీర్ఘ చతురస్ర త్రికోణాకారాల స్వభావం సంయుక్తంగా అంటే కాంబినేషన్ ఈ అండాకృతి ముఖాల్లో ఉంటుంది. వీరి ముఖాలు అందంగా ఉంటాయి. వీరు సినిమాలలో కానీ టీవీలలో కానీ తారలుగా వెలిగిపోగలరు. ఊహల్లో విహరిస్తారు. యువతి యువకులకు ఉన్నప్పుడు చాలా సులువుగా సక్సెస్ అవ్వగలరు. క్రమంగా మధ్య వయసు వచ్చేటప్పుడు వీరిలో శక్తి సన్నగలుగుతుంది, చరిష్మా తగ్గుతుంది. కాబట్టి కొన్ని సందర్భాలలో వయసు పెరిగిన కొద్దీ అసంతృప్తికి గురైపోయి ఫ్రస్ట్రేషన్తో డిస్సాటిస్ఫాక్షన్తో కాన్ఫ్లిక్ట్ గురవుతారు. వీరికి విజయం ఇచ్చేది అందమే కాబట్టి ఫ్యాషన్, మోడలింగ్, సినిమాలు, టీవీలలో వీరు బాగా రాధించగలరు. ఇంకా మీది హృదయాకార ముఖమా, గుండ్రటి త్రికోణ ముఖాల సమ్మేళన స్వభావం వీరిలో ఉంటుంది. వీరు తమ కోరికలను బట్టి వాటిని సాధించే ప్రయత్నం చేయడం మాని ఇతరులను కంట్రోల్ చేయాలనుకుంటారు. అగ్రెసివ్గా ప్రవర్తిస్తారు. కాబట్టి వీరెంత చతురులైనా ప్రతి ఉన్నారైనా ముందుకు వెళ్ళలేరు. ఒకసారి ముందుకు చెప్పుకున్న రెండు ముఖాకృతులను కలిసి వినండి. ఆ రెండు ఒకసారి మళ్ళా వినండి. ఏ రంగాలలో మీకు దగ్గరగా ఉంటారో చూసుకోండి. మీ శక్తియుక్తులను ఉద్దారి చేసుకోకుండా ఉంటే మీరు చక్కగా విజయం సాధించగలరు. సాంఘికపరమైన అంశాలు మీరు అదృష్టం పొందవచ్చు. రచయితలు బాగా విజయం సాధించగలరు. కాబట్టి ఇది జనరలైజ్డ్గా చెప్పిన అంశాలండి. మీకు సూట్ అయితే దాన్ని ఆచరించండి, లేదనుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేసి వదిలేయండి. మీరందరూ మీ మీ రంగాల్లో గొప్పవారు అవ్వాలని కోరుకుంటూ ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే.